చిన్నారు కొంటారు మాట్లాడేవారు వారి నిలువు నగ్న తీసుకున్నారు కుటుంబం జీవించాలి వారికి ఉన్న వ్యాపారం ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్నది నిర్వహిస్తున్నారు పునరుద్ధరించాలని ప్రభుత్వం వారిని హెచ్చించి బలపరచాలని కుటుంబంలో ఐక్యతను ప్రేమ సమాధానాన్ని ఇవ్వాలని దైవజనుడిగా ఒక బంధువుగా రక్త సంబంధించి ప్రార్థన చేస్తున్నాను. ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరుకునే వారి వెనుక దయచి ఈ విషయాలు జ్ఞాపకం వచ్చుకొని మీరు ప్రార్థన చేయండి. బంధకాలంలో మనకు విడిపిస్తారు శక్తి కలిగి నా హస్తంతో పైకి లేకపోతారు. మళ్ళీ కుమార్తె సోని కూడా మరి ఏరియాకి వచ్చిందని తెలియదు. మళ్ళీ ఇంకేమొచ్చింది ఇంకా చూసుకోలేదు 30,000 అంటే సీట్ వచ్చే అవకాశం ఉంది. దేవుడు హల్లెలూయా ఎంత గొప్ప. నేను అందుకే సోని గురించి ప్రార్థన చేసి వచ్చినప్పుడు చెప్తా ఉన్నాను. దేవుడు మంచి అవకాశం ఇస్తాడని చదువుతున్నాను. మరి ఈ రోజున మనకు బాగా సంబంధమైన కుటుంబాల బిడ్డలు మెడికల్ డాక్టర్స్గా అవుతాయి. దేవుడు బాగా హల్లెలూయా. మరి ప్రతి ఒక్క కుటుంబం అలాగే జీవన పొందాలని దేవుడు ఇచ్చిన విజయాలను బట్టి సంతోషిస్తూ ఆయన పరిశుద్ధ మందిరంలో భక్తులతో కలిసి మీరేదో 1,000 రూపాయలు ఖర్చు పెట్టండి అని చెప్పండి కానీ సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరచాలి. ఒకరికింత కూడికను ఏర్పాటు చేసుకోవాలి. అది దేవుని బిడ్డలుగా మన విద్యుక్త ధర్మం. మీ కొరకు ఎంతో కాలం ప్రార్థన చేసుకున్నాను. ఆ విషయాన్ని హెచ్చరిక చేయకపోతే తెలియజేయకపోతే మాత్రం ఈరోజు మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అభినందిస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ సమయంలో మా చిన్నారి గారు కూడా దేవుని వాక్యం బాగా ఎదిగిన వ్యక్తి, దేవుని సేవ పట్ల ఆశ కలిగిన వ్యక్తి, మాతో పాటు బహుదూర ప్రయాణం చేసి మరి అక్కడ బాప్తిస్మాలు నిర్మించిన ప్రదేశం మొన్న ఇటీవల మరలా జరిగించిన మరి చాలామంది బాప్తిస్మాలు పొందారు. మన కట్టిన మందిరాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఆ దైవదినానికి దేవుడు కారు ఇచ్చారు. హల్లెలూయా. మళ్ళా రేపు 20వ తారీఖున బాప్తిస్మాలు ఇవ్వడానికి అన్ని జిల్లా నేతలు అన్ని కులాల మతాల వారు మార్పు చెంది వస్తున్నారు. దేవుడు యవనసు ప్రార్థన చేయండి. మరి 29వ తారీఖు ఒక యూత్ మీటింగ్ మరి పరిసరాలు జరగబోతుంది. ఎంతమంది యవన పాస్